స్థానిక నలభై 5 వార్డు లోపల భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణశాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద గారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క యువత వివేకానందుని స్ఫూర్తిదాయకంలో నడిచి భారతదేశాన్ని అడుగు ముందుగా ఉంచాలని చెప్పి ప్రతి ఒక్క యువతకు మేము పిలిపిస్తున్నాం. ఈ వివేకానంద జయంతి జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఎక్కడైనా కానీ యువత మొత్తం వివేకానంద స్ఫూర్తితో ముందుకెళ్ళాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. భారత్ మాత జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణశాఖ తరఫున ఈరోజు స్థానిక వివేకానంద విగ్రహం తరఫున జయంతి కార్యక్రమాన్ని జీవించడం జరపడం జరుగుతున్నది. నరేంద్ర మోడీ గారి పరిపాలన విధానం మొత్తం కూడా యువతకు ఆకర్షణీయంగా ఉన్నది. ఖేలో ఇండియా విధానంతోనైతేనేమి, బేటీ బడావో బేటీ బచావో కార్యక్రమం అయితేనే, ఇవన్నీ కూడా వివేకానందుని ఏదైతే ఆదర్శం ఉందో దాన్ని ముందుకు తీసుకుపోవడంలో భాగంగానే నరేంద్ర మోడీ గారి పరిపాలన సాగుతూ ఉన్నది. యువతకు అనేక రకమైనటువంటి అవకాశాలు కల్పిస్తూ ఉద్యోగ ఉపాధి విద్య అవకాశాలు కల్పించడం ఏదైతే ఉందో, ఇది వివేకానందుడు చూపినటువంటి మా బాటను ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారు ఈరోజు అక్షరాల నిలుపుతున్నటువంటి దృష్ట్యా వివేకానంద జయంతిని జరుపుకోవడం మాకు సగర్వంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము భావిస్తూ ఉన్నాం. వివేకానంద జయంతి సందర్భంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. అందరికీ కూడా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. భారతదేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా కట్టి లేపినటువంటి మహనీయుడు స్వామి వివేకానంద. అనేక సంవత్సరాల నిరాశతో నిస్పృత ఉన్నటువంటి భారతదేశ ప్రజలందరినీ కూడా మన దేశ గొప్పతనం మన దేశ పూర్వీకుల యొక్క అపారమైనటువంటి జ్ఞాన సంపదను మనందరూ కూడా తెలియజేసి మనల్ని తట్టి లేపినటువంటి మహనీయుడు స్వామి వివేకానంద. చికాగోలో జరిగిన 2 నిమిషాల ప్రసంగంలో కేవలం 470 పదాలతో ప్రపంచ దేశాలందరినీ కూడా ఆలోచించే విధంగా భారతదేశ ఔన్నత్యం గురించి భారతదేశంలో ఉన్నటువంటి జ్ఞాన సంపదను ఈ ప్రపంచ దేశాలకు ఎలా సంపాదించి ఎలా పంచిపెట్టినటువంటి విషయాన్ని భారతదేశము ఈ ప్రపంచానికి ఇస్తున్నటువంటి లక్ష్యాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి మన దేశాన్ని వేరే ఏ దేశంతో కూడా పోల్చకూడదని, మనది చాలా పెద్ద గొప్ప దేశమని, ఒక సముద్రాన్ని పోల్చాలంటే మరో సముద్రం కావాలి, ఒక ఆకాశాన్ని పోల్చాలంటే ఇంకో ఆకాశం కావాలి, కానీ మన భారతదేశాన్ని పోల్చుకోవడానికి ప్రపంచంలో అటువంటి స్థాయి ఉన్న దేశం ఏదీ లేదని మనందరికి కూడా మనకు ఒక గర్వంగా మనందరికీ ఆత్మవిశ్వాసాన్ని నింపినటువంటి మహనీయుడు. మరి ఈరోజు గత అనేక సంవత్సరాల బానిసత్వం వల్ల మనం ఇంకా వెనుకబడి ఉన్నాం. ఈరోజు యువత మేల్కొనాలి, వారిని స్ఫూర్తిగా తీసుకోవాలంటే అవసరం ఉంది. మరి ఏదైతే వెనుకబడి ఉండడానికి డబ్బు కాదు కారణం, ఆర్థిక వ్యవస్థ కాదు, సామాజిక చైతన్యం లేకపోవడం, ప్రజలకు దేశం పట్ల జాతీయ భావన పట్ల పూర్తిగా అవగాహన లేకపోవడం, ఆత్మవిశ్వాసం లేకపోవడమే. కాబట్టి ఇప్పటికే ప్రపంచ దేశాలు మరి ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారి వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా మనం గుర్తిస్తూ ఉన్నాయి. మనందరం కూడా గత వైభవాన్ని ప్రపంచ దేశాలకు గురువుగా మన దేశం ఉండేలాగా వెళ్ళాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ మనందరం కూడా స్వామి వివేకానందుని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలని మీ అందరికీ మనవి చేసుకుంటూ భారత్ మాతాకి జై.